నెల రోజుల పాటు షేక్ చేసి ఫైనల్ గా షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు ఆ ఇద్దరు నేతలు ఎలాంటి ప్రకంపనలు ప్రమాదాలు లేకుండా ఎండ్ కార్డ్ వేశారు దీంతో జైపూర్ ఎడారి రాష్ట్రంలో వేడి పుట్టించిన రాజకీయాలు చల్లారాయి ఇద్దరు నేతల మధ్య కుదిరిన ఒప్పందంతో ప్రశాంతంగా సిఎల్పి భేటీ జరిగింది సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో మాత్రం బీజేపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామంటోంది करोना विजृंभण वेड़ पुट्टिंचिन राजस्थान पॉलिटिक्स एट्टकेलको एंड कार्ड पड़िंदी तिरुगुबाट्लु कोर्टु मेट्लु कोनुगोल्लु रिसार्ट्लु अंटू सागिन पॉलिटिकल ड्रामा सोमवारं जरिगे असेंबली की मुंदु क्लाइमैक्स कु चेरिंदी असल विवादानिकी केंद्र बिंदुवुलैन अशोक गेह्लाट पैलट चिरुनवुलु चिंदिस्तू शेक हैंड इच्चुकुन्नारु आ तर्वात शासन सभापक्ष भेटीकी सीएम निवासं वेदिकैंदी सीएलपी भेटीकी हाजरैन युवनेतनु सादरंगा आह्वानिंचडंतो पाटु చిరునవ్వులు చిందిస్తూ కరచాలనం చేశారు గెహ్లాట్ సచిన్ వెనక్కి రప్పించడంలో కీలకంగా వ్యవహరించిన ఆ పార్టీ సీనియర్ నేత కేసి వేణుగోపాల్ సైతం వీరితో పాటు ఉన్నారు మరోవైపు ఇద్దరు ఎమ్మెల్యేలపై విధించిన సస్పెన్షన్ను కాంగ్రెస్ పార్టీ ఎత్తేసింది సీఎం అశోక్ గెహ్లాట్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు సిఎల్పి భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే విశ్వేంద్ర సింగ్ కాంగ్రెస్ అంతా ఎప్పటికీ యూనిట్ గానే ఉంటుందన్నారు సీఎల్పీ లీడర్ గా అశోక్ గెహ్లాట్ మీద ఎవరికీ వ్యతిరేకత లేదు ఉండదన్నారు బీజేపీ అవిశ్వాస తీర్మానం కోరడం వారి వాదన మాత్రమే అన్నారు ఎం సాబ్ సీఎల్పీ నేతా హై సబ్కే ఆదరణీయ హై ఔర్ కల్ అవిశ్వాస అవిశ్వాస మతదాన్ లాతే హై నీ వో హై నీ బీజేపీ వాళ్ళ జో ఉంకా కామ్ పూరి కాంగ్రెస్ ఏక్ జుట్ హై జిస్మే కుచ్ కిసీ సే కోయి సందేహ్ ఆల్ ఇస్ వెల్ వి కెన్ సే ఆల్ ఇస్ వెల్ దట్ ఎండ్స్ వెల్ మరో నేత కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ కేసి వేణుగోపాల్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఐక్యంగా ఉంటుంది బీజేపీ సాగిస్తున్న బ్యాడ్ పొలిటిక్స్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు వి విల్ ఫైట్ అగైన్స్ట్ ది బీజేపీ బ్యాడ్ పొలిటిక్స్ టుమారో ఇన్ విధానసభ కాంగ్రెస్ పార్టీ విల్ స్టూడ్ యునైటెడ్లీ విల్ స్టాండ్ యునైటెడ్లీ అండ్ విల్ ఫైట్ అవుట్ సీఎం అశోక్ గెహ్లాట్ కు మరో ఊరట లభించింది బహుజన్ సమాజ్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేల విలీన అంశంపై ప్రస్తుతం తాము ఎలాంటి జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఇప్పటికే ఈ అంశంపై విచారణ జరుపుతున్న రాజస్థాన్ హైకోర్టుకే ఆ నిర్ణయాన్ని వదిలేసింది ఈ మేరకు అత్యవసర విచారణ చేపట్టాలన్న భాజపా అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది సోమవారం ప్రారంభం కానున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో అశోక్ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టనున్నట్లు భాజపా ప్రకటించింది